ఇంకొకరు అనాథనైన నాకు అందమైన బ్రతుకునిచ్చి కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకునే నా తండ్రి రఘుపతి గారు, మరొకరు ప్రేమకు అర్థం చెప్పి నా జీవితంలో వెన్నెల నింపడానికి వచ్చిన నా సీత. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది, పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది, పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమై గానమై మధుమాస వేళలు, మౌనమై గానమై మధుమాస వేళలు. పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది, పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. మౌనమై పరిమళించు పున్నమిలో ప్రణయ వీణ పలికింది. ఇది మా గెస్ట్ హౌస్. ఈ వర్షం ఎప్పుడు తగ్గుతుందో
తగ్గనే పెడదాం, మరే చోటు కాదుగా. ఫీజు పోయి ఉంటుంది, చూసిస్తానండి. వద్దు కుమార్, నాకు భయంగా ఉంది. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, నేను నీ దగ్గరే ఉన్నానుగా. సీత కుమార్, సారీ సీత, ఇది తొందరపాటు కావచ్చు కానీ పొరపాటు మాత్రం కాదు. పాపం దృష్టిలో సాంప్రదాయ సిద్ధంగా మనం భార్యాభర్తలం కాకపోవచ్చు. దైవం సాక్షిగా, మనసు సాక్షిగా మనం భార్యాభర్తలమేగా. కానీ కుమార్, నాకు ఎందుకో తప్పు చేస్తావని భయంగా ఉంది. నువ్వేం బాధపడకు సీత, వెంటనే మా నాన్నగారితో మాట్లాడి అందరి సమక్షంలో పెళ్లి జరిగేట్లు ఏర్పాటు చేస్తాను. కానీ మీ నాన్నగారు? మా నాన్నగారు నా మాట ఎప్పుడు కాదనరు. నారాయణమూర్తి గారు, మా కుమారు నా మాట ఎప్పుడూ కాదనడు. అందుకనే వాడిని అడగకుండానే మీ అమ్మాయి మా ఇంటి కోడలవుతుందని ప్రామిస్ చేస్తున్నాను. అంతేకాదు, నేను ఈ నిర్ణయం తీసుకోవడానికి మరో బలమైన కారణం కూడా లేకపోలేదు. ఏమిటంటే అది? మా కుటుంబాల్లోని అమ్మాయి కాక పరాయి పిల్ల ఇంటి కోడలైతే ఆమెకు సంతాన యోగం ఉండదు, ఎక్కువ కాలం బ్రతకదు. అందుకు ఉదాహరణ నేనే. మా వంశం నాతోనే అంతరించకూడదని కుమారుని దత్తత చేసుకున్నాను. నారాయణమూర్తి గారు, ఒకసారి జరిగిన తప్పు మరోసారి జరగకూడదు. అందుకే మా శాఖకు చెందిన మీ అమ్మాయిని నా కోడలుగా చేసుకుంటాను. చాలా సంతోషం రఘుపతి గారు, మీతో ఏమంతటం, నిజంగా మా అదృష్టం. అదిగో మాటలోనే వచ్చారు కుమార్ బాబు. రా బాబు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. డాడీ, మీతో ఒక విషయం మాట్లాడాలి. లేదు బాబు, ఇప్పటికే ఆలస్యమైంది. నీతో చెప్పి వెళ్ళాలని ఆగాను. ఇంపార్టెంట్ బిజినెస్ మ్యాటర్ మీద బాంబే వెళుతున్నాను. డాడీ, నేను మీతో వస్తాను, కారులో మాట్లాడుకోవచ్చు. ఈ ఫ్లైట్కి వెళ్ళకపోతే మనకు చాలా నష్టం వస్తుంది బాబు. టికెట్ కన్ఫర్మ్ కాలేదు. వెంటనే మన మేనేజర్కి బెంగళూరు ఫోన్ చేసి ఎలాగైనా టికెట్ కన్ఫర్మ్ చేయమని చెప్పు. వారం రోజుల్లో తిరిగి వస్తాను కదా, అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకున్నాను. వస్తాను. నారాయణమూర్తి గారు రండి. వస్తాను కుమార్ బాబు. సీత, మా డాడీ బాంబే వెళ్లే ముందు మన సంగతి చెప్పడానికి వీలు లేకపోయింది. మీ నాన్నగారు వారం రోజుల్లో వస్తారని చెప్పారుగా. నిజమే, రాత్రి ఆయన దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. బాంబే నుంచి అర్జెంటుగా ఫారెన్ టూర్ వెళ్ళాలట, తిరిగి రావడానికి 2-3 నెలలు పట్టొచ్చు. కుమార్, సీత, వారం రోజుల్లో మన పెళ్లి జరుగుతుందని నీకు ధైర్యం చెప్పింది నేను. మా నాన్నగారు వచ్చేంతవరకు ఆగదలుచుకోలేదు. అలా ఆగడం వలన ఆరదాని మీద నువ్వు ఆందోళన చెందుతావు, తొందరపడ్డానని నీలో నువ్వు మదనపడొచ్చు. లేనిపోని అనుమానాలతో మనశ్శాంతి లేకుండా గడపచ్చు, అది నాకు ఇష్టం లేదు సీత. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏమిటది? మా డాడీ వచ్చాక అన్ని వివరంగా చెప్పి మీ వాళ్ళకు కూడా కబురు చేసి రప్పించి మేళతాళాలతో సరదాగా సందడిగా మన పెళ్లి జరిపించమందాం. ప్రస్తుతం ఆలస్యం లేకుండా దైవం సాక్షిగా, దీపం సాక్షిగా మన ఇద్దరం భార్యాభర్తలు అవుదాం. కుమార్! అవును సీత, మన ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకుందాం. మా డాడీ వచ్చేంత వరకు ఆ విషయం మన ఇద్దరం మధ్యనే ఉంచుదాం. వచ్చాక మనం భార్యాభర్తలమని లోకం అందరికీ తెలియజేద్దాం. ఏమంటావు కుమార్? నా జీవితాన్ని మీ చేతుల్లో పెట్టాను, దాన్ని మీరు ఎలా నడిపిస్తారో, ఏం చేస్తారో అంత మీ ఇష్టం. సీత, చెల్లాయి, మరొక విషయం. 2-3 నెలల్లోగా నేను మీ అందరికీ ఒక మంచి శుభవార్త తెలియజేస్తాను. అది వింటే అమ్మా నాన్న నువ్వు ఎంతో ఆనందిస్తారు. అదేమిటో అనుకుంటున్నావు కదూ? ఇప్పుడు నేను చెప్పను, సస్పెన్స్. అమ్మకి నాన్నకి నమస్కారాలని చెప్పు. ప్రేమతో అక్క సీత. రాధా, అదేమై ఉంటుంది? అమ్మా, అది వచ్చి చెప్పే వరకు ఎవరికి వాళ్ళు ఊహించుకోవాల్సిందే. అయ్యో, మళ్ళీ నీకు పెద్దోళ్ళు చేసి పెడతానన్నాను, నాకు జ్వరం వచ్చేసింది.
చెరగపోయిన ఏమనుకోవద్దు. సరేలే, ఈ జ్వరంతో నువ్వు పెసరట్ చేస్తే మాత్రం నాకు సహిస్తుందా ఏంటి? వెంకటప్పయ్య ముసుగసు కూర్చున్నావు, బాగుండలేదా బాడీలో? నాకు బాడీలోనా? నాకు బాడీలోనా? వెంకటప్పయ్య మామకి జ్వరం వచ్చింది గురవయ్య మామ, నువ్వు వెళ్ళి డాక్టర్ ని పిలుచుకొచ్చి కొంచెం చూపించకూడదు? బిఫోర్ గుర్రాల పని గ్రేట్ డాక్టర్ ఐ మరీ డోంట్ వెంకటప్పయ్య, మంచి ఇంజక్షన్ ఒకటి ఇస్తాను, ఈ దెబ్బతో పోతుంది. ఏంటి నా ప్రాణమా? కాదు నీ రోగం. అయితే నీ ఇంజక్షన్ వద్దు. నీ ఇంజక్షన్ కావాలి, ఇంజక్షన్ కావాలి. ఇస్తా ఇస్తా. మంది వాడు బాడీలోకి ఎక్కితే వాడు గుర్రం అయిపోతాడు. నాకు మళ్ళీకి మధ్య అడ్డు తొలగిపోతుంది. వెంకటప్పయ్య గుర్రయ్య సూదా గురపో, లుక్స్ కలా ఉంటుంది కానీ కిక్గా పనిచేస్తుంది. పడుకో పర్వాలేదు, తగ్గిపోతుంది. పడుకో. ఏంటంటేమా గడ్డి తింటున్నావేటి? ఏంటి బావా ఇలా అయిపోయాడు? అయిపోవడం అంటే మ్యాన్ రూపంలో ఉన్న హార్స్, లేకపోతే లవ్ కట్టు వస్తాడా? అందుకే గుర్రం ఇంజక్షన్ ఇచ్చేసాను, అది పనిచేసే వరకు హార్సే, ఇక సాయంత్రం వరకు మనకు నో అడ్డు, పదవే లడ్డు. ఏమిటి సీత, ఏమిటి ఎలా ఉన్నావు, ఏమైంది? ఈరోజు నాకు నిజం తెలిసిందండి. దాంతో ఒక పక్క ఆనందంగాను ఒక పక్క భయంగాను ఉంది. ఏమిటి సీత? నేను తల్లిని కాబోతున్నాను. వండర్ఫుల్, వాట్ ఏ గుడ్ న్యూస్. ఈ విషయానికి సంతోషించాలా కానీ భయపడటం దేనికి? అది కాదండి, మన ఇద్దరు ఆలు మగలవని మీకు తెలుసు, నాకు తెలుసు, మాట్లాడిన ఆ దేవుడికి తెలుసు. అలాంటప్పుడు నేను తల్లిని కాబోతున్నానని ఎవరికైనా తెలిస్తే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలనే కానీ భయం. చూడు, మా డాడీ టూర్ వెళ్ళి 3 నెలలు అయింది, రేపో మాపో వచ్చేస్తారు. రాగానే మేళతాళాలతో అందరి ముందు మనం భార్యాభర్తలు అయిపోతాంగా. కానీ కొత్తగా వచ్చే కోడలు నెల తప్పిందని తెలిస్తే మీ నాన్నగారు ఎంతో సంబరపడిపోతారు. ఎందుకో తెలుసా, మా నాన్నగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, మా వంశంలో మగపిల్లలు బయట సంబంధం చేసుకుంటే పిల్లలు పుట్టక బాధపడాలని. అందుకే అందరూ మా కుటుంబంలో వాళ్ళనే చేసుకోవాలని. ఇప్పుడు నువ్వు నెల తప్పావని తెలిస్తే అవన్నీ మూఢనమ్మకాలను అర్థం చేసుకుని ఆనందంగా మన పెళ్లి కొప్పుకుంటారు. ఏమైనా నాకెందుకో భయంగా ఉంది. మొదటిసారి గర్భవతైన ప్రతి స్త్రీకి దిగులు భయం సహజం, అవన్నీ మర్చిపోయి హాయిగా ఉండి. రే గుర్రయ్య, నాకు గుర్రం ఇంజక్షన్ ఇచ్చి నన్ను గుర్రాన్ని చేస్తావు, నీకు కుక్క బిస్కెట్లలో మందు పెట్టి నీ చేత తినిపించి నేను కుక్కను చేయకపోతే నా పేరు వెంకటప్పయ్య కాదురా? వెంకటప్పయ్య, వెంకటప్పయ్య, గుర్రయ్య ది గ్రేట్ వస్తున్నారు. టిఫిన్ టిఫిన్, వేర్ ఇస్ మై టిఫిన్? ఇవాళ టిఫిన్ ఏమి లేదు, అన్ని బిస్కెట్లే. బిస్కెట్లా? వెరీ గుడ్.
నేను బర్క్లీ దొర దగ్గర ఉన్నప్పుడు నా బ్రేక్ఫాస్ట్ బిస్కెట్లే ఇవ్వు ఇవ్వు ఇంకా ఇవ్వు ఇంకా ఇవ్వు ఎన్నైనా తిని పెడతా
పొంగలి పెడతా చక్కని చుక్క సంతక ఊరేగిస్తా సాబిని మొక్క పతుకిట్టోకి పిల్ల పతుకిట్టోకి పతుకంటే నాకు భయమేస్తుంది ఇంటి పని వంట పని చెయ్యలేక చస్తున్నా పాలీషు పాలీషు చెయ్యలేక చస్తున్నా బతుకెట్టాగే పిల్ల బతుకెట్టాగే బతుకంటేనే నాకు భయమేస్తుంది మేరీ, ఈ అమ్మాయి పరిస్థితి చాలా ప్రమాదంగా ఉన్నట్టుంది. ఏం జరుగుతుందో ఏమో, నువ్వు వెంటనే డాక్టర్ కబురు చేయి. అలాగే ఈ అమ్మాయి పనిచేసే ఎస్టేట్ ఓనర్ గజపతిరావు గారు కూడా ఫోన్ చేయి. అలాగే సిస్టర్. హలో మార్, ఎవరు డాడీయా? ఇవాళ ఇండియాకి వచ్చారా డాడీ? రెండు మూడు రోజుల్లో బాంబే నుంచి బయలుదేరి వస్తున్నారా? అలాగే డాడీ, ఉంటాను. నాన్నగారు వస్తున్నారని శుభార్త వెంటనే చేతికి చెప్పాలి. Thank you.